రోజుకొక సామెత ఆత్మీయ జీవితానికి సఫలత సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును విశ్వాస బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకునువాడు తన్ను కాపాడుకును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమయో దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థ వర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతుకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దంపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును ఆశతీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చెయ్యును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు స్వేచ్ఛపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక గాక